నమస్కారం. ఈరోజు పలమనేరు పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే చేశామో వాటిని ఈరోజు ఓపెనింగ్ చేస్తూ పర్యటించడం జరిగింది. దాదాపు 1,30,00,000 రూపాయలతో సిసి రోడ్లు కావచ్చు, బీటీ రోడ్లు కావచ్చు, ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి సమస్యలు, బజార్ వీధి కావచ్చు, అనేక వార్డులలో బోయి వీధి కావచ్చు, జౌలి వీధి కావచ్చు, అయాకాన్ వీధి, అన్ని వీధుల్లోనూ ఉన్నటువంటి సమస్యను పరిష్కరించి ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా, అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకు ఏ ఇబ్బంది లేకుండా ఈరోజు అన్ని రోడ్లు పూర్తి చేసుకొని ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గారు మరియు మున్సిపల్ కౌన్సిలర్ అందరూ కూడా, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరూ కూడా ఉదయం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మనం చూస్తున్నాం, ప్రతి ఒక్క సచివాలయానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో ప్రతి ఒక్క సచివాలయ పరిధిలో ఉన్నటువంటి వార్డులకు 20,00,000 కేటాయించడం జరిగింది. అవి కూడా దాదాపు ఇప్పటి వరకు 90,00,000 రూపాయలు సిసి రోడ్లు, ఇంటర్నల్ రోడ్లని వేశాం, వాటిని అన్నింటినీ కూడా ఓపెన్ చేశాం. ఇంకా గతంలో గడపడప తిరగాల్సినటువంటి వాటిలు ఉన్నాయి, అవి తిరిగిన తర్వాత వాటికి కూడా సంబంధించినటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి రోడ్ల సమస్య కావచ్చు, డ్రైన్ సమస్య ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా ఆ డబ్బుల్ని వెచ్చించి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని అందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నా. దాదాపు ఈ గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలోనే
రెండున్నర కోట్ల రూపాయలు మన పట్టణానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. ఏదైతే మున్సిపాలిటీ జనరల్ ఫండ్ అవన్నీ కాకుండా మున్సిపాలిటీ నిధులు సంబంధం లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా 2.5 కోట్ల రూపాయల్ని ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా, ఈ పలమనేర్ మున్సిపాలిటీ అయినప్పటి నుంచి ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా కేటాయించి ఈ వార్డుకి ఇంత కావాలా, ఈ సచివాలయానికి ఇంత కావాలా ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. ఓవరాల్గా ఏదైతే బడ్జెట్ ఉంటుందో దాంట్లో ఆ వార్డుకి ఇంత, ఈ వార్డుకి ఇంత పెట్టుకుంటూ అభివృద్ధి చేసుకొచ్చాం. కానీ అన్ని వార్డులకు కూడా ఈరోజు న్యాయం చేస్తున్నటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని కూడా నేను అందరికీ కూడా ఈ పలమనేర్ ప్రజల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను.